ఎక్స్క్యూజ్ మీ, కెమెరాస్ రోలింగ్ అండి. నమస్కారం. 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 ఇంటర్వ్యూ దట్ ఐ యామ్ వెయిటింగ్ ఫర్. ఓ మై గాడ్, 2 ఇయర్స్ బ్యాక్ మై డియర్ టిల్లు. ఇది కూడా ఉంచండి, ఈయన కూడా ఉంచండి. వైల్డ్ కార్డ్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ. మాదంతా ఆధార్ కార్డ్ ఎంట్రీ. ఓకే మై డియర్ స్టార్ బాయ్, టిల్లు బాయ్, హౌ ఆర్ యు? అసలు ఈ చేతులతో నేను అప్పుడు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆ ఇంటర్వ్యూ 2 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నాను. వంశీ గారు సేమ్, అసలు ఏమి మారలేదు తెలుసా? హీఈస్ ద సేమ్, హీఈస్ ద సేమ్, ఐఎమ్ ద సేమ్, ఓన్లీ మీరే మారారు. అయ్యో కాదు, రాధిక కదా మీరు. సో రాధిక మారలేదు, జస్ట్ అనుపమ అండ్ నేహ ఆ మార్పు జరిగింది అంతే. బట్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ యూ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ. వెల్కమ్ టు ద ఇంటర్వ్యూ ఆఫ్ టిల్లు స్క్వేర్. ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ సుమా గారు. అంటే ఈరోజు ఎన్ని ఇంటర్వ్యూలు చేశారు? ఏమ్మా 4. వాటిలో చెప్పనివి ఏమున్నాయి అవి చెప్పండి. నేను ఏం అడగాలో అడగండి, చెప్పండి, నన్ను అడగండి, ఏది అడిగితే బాగుంటుంది. మీరా? మాక్సిమం అడిగేసి ఉండుంటారు కదా. అయినా టిల్లు ఆల్రెడీ ఆ లాస్ట్ సినిమాలోనే అట్లా జరిగింది, మళ్ళీ ఎందుకు ఈసారి కూడా సేమ్? రాధిక వెంటపడ్డు ఒకసారి జరిగినట్టు. అదేంటండి, వాళ్ళే వీడు వెంటపడతారేమో, తిరిగి తిరిగి అలైన్ అవుతారేమో అనిపిస్తుంది. వీడు ఎక్కడ ఉంటారు అక్కడ? ఇది ఏదో రియల్ స్టోరీని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్టు సినిమా అని వంశీ గారు లైఫ్ లో కాలేజ్ లో ఇలా జరిగిందని విన్నాను, నిజమేనా? ఆయన చెప్పాలి. ఈ సినిమా కాలేజ్ లో జరగదండి అక్కడ. అంటే మీ కాలేజ్ లో ఒక రాధిక? మా కాలేజ్ లో జరిగినా కూడా రిప్లికేట్ చేసినట్టుగా లేదండి. ఓహో లేదా? లేదు. ఓకే, అంటే ఈవెంట్ కంపెనీ అయితే ఉంది కదా? ఉంది కదా. ఏమన్నా ఉంటే చెప్పొచ్చు కదా, ఈవెంట్లు కొంచెం ఖాళీగా ఉన్నాను. ఇవాళ జేఆర్సీ వైపు వెళ్ళాను, ఏం లేదు. శిల్పకళా వేదిక డోర్స్ దగ్గర కూడా వెళ్ళి నాక్ చేశాను, వేరే వాళ్ళని పెట్టేసుకున్నారు. ఎనీథింగ్, ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి మా దాంట్లోనా? శారీ ఫంక్షన్. మంచిది. అసలు మంగళమ్మ జాతర దానికి యాంకర్ తో సంబంధం లేదండి. ఏ భలే వాళ్ళే, ట్యాంకర్ తెప్పిస్తే చాలు, ట్యాంకర్ ఉండాలి, డీజే ఉండాలి దానికి. అవును, మీది ఈవెంట్ కంపెనీ అంటే సినిమాలో ఇవిడ యాంకరా? కాదండి, యాంకర్ కాదు. ఓకే, రివీల్ చేయకూడదా? యా, ఇట్ ఇస్ ఎ పార్ట్నర్. మీరు పార్ట్నర్ అని తెలిసిందిలేండి, మాకు సీన్స్ చూసినప్పుడే బాగా, ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి టీజర్ కానీ తర్వాత వచ్చిన ట్రైలర్లతో బాగా అర్థమైపోయింది పార్ట్నర్. చాలా నాటీ అండి మీరు. Hey, no. I'm very straightforward about these questions. అంటే ఈ మధ్య వచ్చే ఈ మధ్య సినిమాలన్నీ కూడా అలానే ఉండనే కదండి, మనం రీసెంట్ ఫిల్మ్స్ చూసుకున్నా కూడా. ఏది ఏది, I caught it. ఒక 2-3 నెలల క్రితం దాకా మీరు ఎంత నాటిగా చేసినా పనికొస్తుంది, కానీ ఇప్పుడు కుదరదు కదా. ఇంకా ఏమంటే, ఇది నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే కార్యక్రమం. ఇప్పుడు దాకా అంటే మీ ఏజ్ ఎవరికి తెలియదు, ఇప్పుడు 2-3 నెలల తర్వాత ఏజ్ అంతా రివీల్ అయిపోయింది. 24+. చూయింగ్ సినిమాలో మాన్నే ఉన్నాడు, దాని వల్ల అంటున్నాను అన్నమాట. కరెక్ట్. అదే గోవాలో సాంగ్, నైస్ మొత్తం చూసి పెట్టుకున్నారు అన్నమాట. వెరీ నైస్. అనుపమ, హౌ ఇస్ ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ దిస్? యాట్ సీన్ అన్ని కూడా నైస్, చాలా బాగున్నాయి. థియేటర్ లో చూసాను. మొత్తం చూసారా? వెరీ గుడ్, వెరీ నైస్. మీలాంటి ప్రేక్షకులు ఉండబట్టే నడిచింది. థాంక్యూ. టాపిక్ డైవర్ట్. హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ దీస్ పీపుల్? ద జనరల్ క్వశ్చన్ దట్ వీ షుడ్ ఆస్క్ ఇన్ ఇంటర్వ్యూ. గ్రేట్ అండి, అమేజింగ్. సిద్ధు డేట్లు దొరికినప్పుడు అనుపమ డేట్లు దొరకలేదు, అనుపమ డేట్లు సిద్ధు డేట్లు దొరకలేదు, సిద్ధు సిద్ధు ఖాళీగా ఉండి సిద్ధు రాసుకుని సిద్ధు షూటింగ్ చేద్దాం, సిద్ధు షూటింగ్ చేద్దాం అనుకున్నప్పుడు అనుపమ డేట్లు దొరకలేదు. సరే అనుపమ డేట్లు ఇచ్చినప్పుడు ఏమో సిద్ధు క్రియేటివ్ గా కొన్ని కొన్ని కట్ అవ్వలేదు అని అవకాశం చేసి ఇట్లా తన్ని పెద్ద ఇబ్బంది పెట్టాము, సిద్ధుని ఇబ్బంది పెట్టాము, రకరకాలు చేసి కొట్టుకుంటూనే ఉన్నామండి 1.5 ఇయర్ ప్రాసెస్ లో. వంశీ గారు, మీకు ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి ఇలాగే ఉంటది కదండి? మీరు అడిగారు కదా జనరల్ గా, ఇప్పుడు దాన్ని ఎలా గ్రేట్ ఉంది, సూపర్ ఉంది, చాలా బాగుంది చెప్తే కూడా చాలా విసుగ్గా ఉంటది కదా వినడానికి. అందుకని ముందే చెప్తున్నా, ఇలా జరిగిందండి మా ప్రాసెస్. మాకు స్ట్రైట్ చేయడం ఇష్టం ఉండదండి, ఏదో ఉండాలి మాకు, ఖచ్చితంగా ఏదో జరగాలి. నిన్న రాత్రి కూడా, రేపు 3 రోజులు రిలీజ్ అన్నప్పుడు, నిన్న రాత్రి మొన్న రిలీజ్ కి 15 రోజులు ఉంది, ప్రమోషన్ ఉంది, చిన్న రీచ్ చిన్న ప్యాచ్ దగ్గర కూడా అనుపమకి చిన్న ప్రాబ్లం వచ్చి ఫోన్ చేసింది తిట్టింది మరి. అదే అదే జరిగింది జరిగింది. నేను వంశీ గారికి కాల్ చేస్తే ఇలాంటి రొమాంటిక్ కాన్వర్సేషన్సే ఉంటుంది.
అట్లాంటి రొమాంటిక్ హీరోయిన్ కి కాదు రొమాన్స్, మిగిలింది వాళ్ళు వేసుకుంటారు. వాట్ ఎవర్ పుషెస్ ద ఫిల్మ్. చాలా క్రిస్ప్ ఉంటుంది కాల్స్ చాలా. ఓకే, సో టిల్లు ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. అండ్ టిల్లు స్క్వేర్ కి ప్రెషర్ అనిపించిందా కొంచెం? అంటే ఆల్రెడీ ఒక సినిమా వెన్ యూ డిడ్ డీజే టిల్లు అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు, బట్ ఇట్ బికేమ్ హిట్, సో హ్యాపీ. దాని తర్వాత నుంచి ఏ టిల్లు టిల్లు స్క్వేర్ ఎప్పుడు వస్తుంది అనేది ఉంటుంది కదా. సో డస్ దట్ పుట్ ప్రెషర్ ఆన్ యూ? బిగ్ టైమ్ ప్రెషర్ అండి. అంటే ఎవ్రీథింగ్ ఇస్ అ డౌట్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు రీచెక్ మల్టిపుల్ టైమ్స్ అండ్ చాలా ఒపీనియన్స్ ఉంటాయి. నౌ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఐడియాస్ టు సినిమా ఎలా ఉండాలి అని. నాకు ఒక ఐడియా అంటే అందరం అదే కథ తీస్తున్నాం, బట్ అట్ ది సేమ్ టైం మనం చూసే పద్ధతి మారుతుంది కదా. ఇప్పుడు ఒక సీన్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు నేను దాన్ని ఒకలా చూస్తాను, వంశం ఒకలా చూస్తారు, సో మా మళ్ళీకి ఇంకోలా చూసుండొచ్చు. సో ఈ అండర్స్టాండింగ్ లోనే you know there's a lot of confusion and adanta, but eventually all worked out for well because I think we came up with a very kick ass story this time. Trailer lo ad baita chuvichledu men trailer lo idu kuda, but I think meeku first half and second half is are going to be equally entertaining. Super. And there's going to be a crazy interval bang, there's going to be a great surprise in the pre climax. Climax is going to be a shocker. Okay. So there are quite a few solid elements this time. Superb. Yeah. Anupama, what excited you? Ante aa Tillu Square heroine evaru ani kuda kontha kaalam nadichindi kada ante Anupama on board avvaka mundu varaku avidu chestara ividu chestara ividu chestara avidu chestara generally enduku nadichindi ante ekkuva Tillu Square I mean Tillu si Tillu chusaru kada ippudu lestunda Sidhu ga cheppinattu mana Roshan cinemalo manam chusinattuga aa Sidhuni evaru muddu pettukundam ani konjam ekku competition nadichindi last lo Anupama gelichindi ante. నమస్కారం రోషన్ భయ్యా. వాట్ జస్ట్ హ్యాపెన్డ్ నౌ? వాట్? యా, ఐ నో. అంటే డు యు స్ట్రాంగ్లీ ఏమంటారు సపోర్ట్ దిస్? దీనికి అసలు ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఏం చెప్తే కొంచెం డీసెంట్ గా ఆన్సర్ వస్తుంది, లేకపోతే మీడియా వాళ్ళు ఎలా డీసెంట్ గా రాస్తారో నాకు అర్థం కావట్లేదు కాబట్టి స్కిప్పింగ్ అవును కదా. ఇంకా బట్ వాట్ యాక్చువల్లీ మేడ్ యు సే యెస్ టు దిస్ ప్రాజెక్ట్? అది క్వశ్చన్. వంశీ గారు చాం అప్పుడప్పుడు ఒక్కసారి వచ్చారు కదా, ఆ రోజు చాలా నాకు రీటేక్స్ పడ్డాయి, సో దట్స్ వై హీ స్టాప్డ్ కమింగ్ టు ది సెట్స్ ఆల్సో. ఓకే. డిస్టర్బింగ్. డిస్టర్బింగ్. యా, ఐ నో, ఐ గాట్ దట్. టూ మెనీ హ్యాండ్సమ్ పీపుల్ అరౌండ్ యు, సో డిఫికల్ట్. ఓకే, అందరూ అంటే ఈ టిల్లు స్క్వేర్ తర్వాత ఇలా తయారయ్యారంటారా, లేకపోతే ముందు నుంచి ఇలా ఉన్నారా? అదే, వంశీ గారి బేసిక్లీనే ఒక యాటిట్యూడ్ ఉంటుంది, అంటే ఇట్స్ వెరీ కూల్ అండ్ వెరీ బోల్డ్. వాట్ యు హావ్ టు సే అబౌట్ హిమ్ యాజ్ అ పర్సన్? ఐ ఫీల్ దట్ బోల్డ్ గురించి ఆవిడ మాట్లాడుతున్నారు. నేను బోల్డ్ 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 నేను బోల్డ్ I think actually that in almost 4-5 years I put two films together, four and a half years kada, I think oka 70% I feel he is misunderstood anipistundi naaku. Enduku? Ayina undunnadu straight ga cheppestaru ga misunderstood, anduke misunderstood. Okay. Because mana straight ga unnadunnattu evarina cheppinappudu adi generally it arrogance loki vellipothadu adi. Okay. So but he actually says everything out. Okay. Nenu edanna adigina kuda like oka roju naatho maadtu kuda phone call edo అంటూ అంటూ సీ ఇప్పుడు ఆడు మనంత కమర్షియల్ కాదు కదా అన్నారు ఒకసారి ఫోన్లో. ఓహో, ఈ మనిషి ఇంతేనా అనమాట, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు అనమాట అని. సో ఐ ఫీల్ దట్ హీస్ అ లిటిల్ మిస్అండర్స్టూడ్. కోపం ఎక్కువ కొంచెం ఆయనకి. సేమ్ పిచ్. మరి అనుపమ అదేవి అది ఏకీభవించి ఆనందపడాల్సిన విషయం కాదు, మేబీ స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నదానికి అనుపమ ఆల్సో కదా ఏకీభవించారు. కోపం గురించి స్ట్రైట్ ఫార్వర్డ్ రెండు. ఏ విషయంలో కోపం వస్తుంది మీకు? అలా ఏం లేదు. అనుభవం చాలా షార్ట్ టెంపర్డ్ అండి. అవునా? అంటే ఈ మధ్యలో తయారైనట్టుంది, ముందు మాతో ఇలా లేదు అంటే ముందు తెలిసిన అనుభవం ఇలా లేదు అంటున్నా. అది 9 ఇయర్స్ ముందు, 8 ఇయర్స్ ముందు. ఓకే, ఏ విషయంలో మీకు టిల్లు స్క్వేర్ లో కోపం వచ్చింది? అంటే నేను ఏదో ఒక 4-5 ఫిల్మ్స్ షూట్లో ఇలా ఉంటానండి, నాకు నిద్ర ఉండదు, ఏముంటుంది. కరెక్ట్. మోస్ట్లీ టైం అండ్ వెయిట్ చేయాల్సి వస్తుంది.
అలాంటి విషయాలు ఎక్కువ కోపం వస్తుంది నాకు. టైం కొంచెం అంటే ఎవరు డిలే చేసేవాళ్ళు సెట్ లో? ఏమండి సినిమా మొదలెట్టే ముందండి ఆఫీస్ లో అందరం కూర్చున్నామండి, అండి కూర్చుని ఆయన వీడికి ఏం చెప్పారో తెలుసా అండి? ఏమిటండి? అతను ఏం తీస్తాడో మాకు తెలీదు, అతను తీస్తా ఉంటాడు, అదంతా ఫైనల్ గా ఇంత వచ్చాక దాన్ని కంప్యూటర్ లో వేసుకుని చూసుకుని వి విల్ మేక్ సెన్స్ అవుట్ ఆఫ్ ఇట్, ఈ సినిమాకి కథా కాకరకాయ ఏమి ఉండదు అని. ఈ యాజ్ ఇట్ ఈస్ ఇదే కదా లాంగ్వేజ్, ఎగ్జాక్ట్లీ ఇదే లాంగ్వేజ్ లో చెప్పాడండి ఆవిడకి. అదేమిటండి, ఒక సినిమా స్టార్ట్ అవ్వక ముందు ఒక బౌండ్ స్క్రిప్ట్ తో మొదలు పెట్టాలి అంటారు, అలాంటి ఆచారం ఏం లేదా మన దగ్గర? మేము బౌండ్ గా భోజనాలు చేస్తారు తప్పితే టిల్లు సినిమాలో మేము ఫస్ట్ పార్ట్ కి ఎప్పుడు ఏమి చేయలేదు, స్క్రిప్ట్ పెట్టుకుని సెకండ్ పార్ట్ కి మేము ఏమీ చేయలేదు. సో జస్ట్ అట్లా ఆన్ సెట్ టిల్లు ఇస్ ఓన్ టిల్లు ఇస్ అ క్యారెక్టర్ ఇస్ ఐ మీన్ ఇట్స్ మెంట్ టు ఎంటర్టైన్ పీపుల్. ఓకే, అప్పుడు రాధిక మోసం చేస్తే ఎంటర్టైన్ అయ్యారు, ఇప్పుడు లిల్లీ అనే కొత్త అమ్మాయి చేంజ్ చేస్తుంది చూసి ఎంటర్టైన్ అవుతారు అంతే. ఏమిటో రియల్ లైఫ్ లో అమ్మాయి మోసం చేస్తే బాగా బాధపడిపోయి దేవదాసులు అయిపోతూ ఉంటారు, కానీ టిల్లుని మోసం చేస్తే మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు ఏంటో జనాలు. అంటే వాడి వాడి రియాక్షన్స్ కూడా అలా ఉంటాయి, వాడు బాధపడే ఛాన్స్ ఇవ్వడు మీకు. ఎగ్జాక్ట్లీ, ఐ థింక్ మీరు కూడా దాన్ని బ్రేక్ చేశారు ఆ స్టీరియోటైప్ ని. అంటే అమ్మాయి ఒకవేళ మోసం చేసింది అంటే అబ్బాయి ఇలా సాడ్ జోన్ లోకి వెళ్ళాలి అనేది మారిపోయి దాన్ని ఎంజాయ్ చేసి దాన్ని ఎంటర్టైన్మెంట్ లోకి తీసుకొని రావడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఎంటర్టైనింగ్ ద కంప్లీట్ ఫ్యామిలీ, ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ కి కాకుండా ఇట్ ఇస్ యూత్ పిల్లలు. ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ నాతో ఒకళ్ళు డిజిటల్ పార్ట్ వన్ కోర్ థీమ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ టైం ఒకళ్ళు అర్థం చేసుకుని నాకు నాకు చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మీరు చెప్పింది, ఎందుకంటే నార్మల్ గా నాతో మాట్లాడినప్పుడు అందరూ ఎట్లా మాట్లాడారు, డిజిటల్ స్టోరీ ఏముండదు, క్యారెక్టర్ ఎంటర్టైన్మెంట్ అంటే అలా మాట్లాడుతారు. నా చాలా మంది అంటారు స్టోరీ ఏముండదు జస్ట్ జోక్స్ బాగుంటాయి అంటారు, జోక్స్ బాగుంటాయి అనిపిస్తుంది నాకు. బట్ యాక్చువల్లీ మీరు చెప్పింది ఇస్ ది ఎగ్జాక్ట్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్. వెన్ అ గర్ల్ చీట్స్ యువర్ విన్ వెన్ అదర్ పర్సన్ చీట్స్ యూ, దెర్ ఆర్ టూ ఆప్షన్స్, మీరు ఐదర్ మూల కూర్చుని ఏడవచ్చు ఆర్ యూ కెన్ బికమ్ ఈక్వలీ రూత్లెస్ అండ్ డేంజరస్ ఆల్సో, యు నో టేకింగ్ ఇట్ ఇన్ యువర్ స్ట్రైడ్, అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ ద కాన్సెప్ట్ ఆఫ్ డిజిటల్. అవును అవును. అండ్ దాన్ అండ్ స్టోరీ లేదు అనడానికి లేదు, కామెడీతో నవ్వించడం అనేది ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎంతమంది చేసి ఫెయిల్ అయ్యారు, బట్ యు ఆల్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ పుల్డ్ అవుట్ దట్ కంప్లీట్ స్టోరీ విత్ సో మచ్ ఆఫ్ హ్యూమర్, ఎంటర్టైన్మెంట్ అండ్ కంప్లీట్లీ ఎంగేజింగ్. అండ్ ఇందులో చూస్తుంటే సెకండ్ పార్ట్ టిల్లు స్క్వేర్ ఇస్ రియలీ లుకింగ్ లైక్ స్క్వేర్. దాని తర్వాత మళ్ళీ ఇట్లా క్యూబ్ అలా కూడా వస్తాయండి, 3, 4, 5 అన్ని ప్లాన్ చేద్దాం కదా. మీరు అన్నారు కదా ఇప్పుడు ఆ పాయింట్కి వచ్చినప్పుడు, మీరు ఫస్ట్ పార్ట్లో తీసినప్పుడు సినిమా ఐ మీన్ అందరు ఒక న్యూ కమర్స్ తీస్తున్నప్పుడు ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ మీరే చేసి అందరిని ఇంట్రడ్యూస్ చేశారు కృష్ణాని సిలీలా ఐ మీన్ ఓటీడీ అప్పుడుకి ఇప్పటికి మీరే మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సినిమా మీద? ఫస్ట్ పార్ట్ చూసారు, సిద్ధుని చూసారు, అన్ని చూసారు, ఇది ఆఫ్ ద జర్నీ, మీరు టిల్లు స్క్వేర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను టిల్లు స్క్వేర్ నుంచి ఫుల్ ఫ్లెజ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ ఐఎమ్ లైక్ అబ్బా ఇంకా టిల్లు స్క్వేర్ వచ్చిందంటే కాసేపు నేను చూసుకొని కంప్లీట్ ఎంటర్టైన్ అవ్వచ్చు, అండ్ టిల్లు ఎలా తీసుకెళ్ళబోతున్నాడు ఈ రూట్ని మొత్తం అని. అండ్ యాజ్ యూ సెడ్ ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండబోతోంది, ద సంథింగ్ స్టోరీ హస్ కమ్ కిక్యాస్ అన్నారు కదా, సో మేబీ ఓన్లీ ఊరికే టిల్లు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒక అమ్మాయి కాదు, ఇంకొంచెం బిగ్గర్గా ఏదో జరగబోతుంది టిల్లు లైఫ్లో అని చిన్నగా కొంచెం ఒక ఇంటెలిజెంట్ ఆడియన్స్గా నాకు అర్థమవుతుంది. మీరేమంటారు, ఎక్కువ ఆలోచించానా? మీరు ఎక్కువ ఆలోచించండి పర్లేదు, కానీ మీరు అన్నది ఫస్ట్ మాట, సమ్మర్ ఫస్ట్ సినిమా, అందరు ఎగ్జామ్స్ రాసేసి పిల్లలు అందరూ ఆ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి 2 అవర్స్ కంప్లీట్గా ఫుల్ ఫ్లెజ్డ్గా నవ్వుకుంటానికి మీకు ఏ రకమైన డౌట్ ఉండదు సినిమాలో. మా పాటలు అన్నీ చాలా బాగున్నాయి, అనుభవం చాలా అందంగా ఉంది, అన్ని కమర్షియల్ అయిన స్టిక్ చేసి ప్రాపర్ ఫుల్ ఫ్లెజ్డ్ కామెడీ ఎంటర్టైనర్ అయితే అదైతే ఉంది డెఫినెట్గా. మీరు చెప్పినట్టు మీరైతే ఖచ్చితంగా నవ్వు 2 అవర్స్ నవ్వుతూ అయితే ఉంటారు. అది వంశీ గారు అన్నారంటే ఇంకా సినిమా ఇంకా ఆయన ఏమన్నాడంటే జరిగిపోతుంది అంతే. మ్యాడ్ మూవీ అప్పుడు కూడా అలాగే చెప్పారు కదా, మీరు కొంచెం తక్కువ నవ్వినా ఏంటి డబ్బులు ఇచ్చేస్తానన్నారు వెనక్కి. చాలా మంది దానికోసం మనం వెళ్ళారు కానీ జరగలేదు, మర్చిపోయారు సినిమా చూసిన తర్వాత డబ్బుల గురించి. సో వంశీ గారు అంత కాన్ఫిడెంట్గా సినిమాను చూసిన తర్వాత అన్నారు అంటే హీఈస్ ద బెస్ట్ జడ్జ్, సో వీ రిలై ఆన్ హిమ్. రివ్యూ ఆయన ఇచ్చేసారుగా, ఇంకేంటి మనం చూసేస్తాం. ఇదేం క్వశ్చన్? అంతా అయిపోయిన తర్వాత మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అందంగా ఉన్నారు అన్నారు, మీ యాక్టింగ్ గురించి ఏమీ చెప్పలేదు అని ఇది ఫీల్ అవుతున్నారు? కొత్తగా ఉంది వంశీ గారు నిన్ను పోడుతున్నారంటే, అసలు నేను చాలా తక్కువ వింటాను అది. చాలా రోజుల నుంచి యాక్టింగ్ బాగా చేస్తున్నారు ఇప్పుడు అందరు దాన్ని. మొన్న మేము ప్రెస్ మీట్ పెడితే కూడా అందరూ ఎందుకు సడన్ చేంజ్ అంటే గ్లామరస్ గా ఉందనే కదా, మరి అది గ్లామరస్ గా ఉందని చెప్పాను మీకు. అవును, ఈ సినిమా వరకు మీరు అనుపమ గ్లామర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి.
యాక్టింగ్ అంటే అదే మీరు అట్లా చెప్తారు మస్త్ యాక్టింగ్ ఉంది ఎందుకు యాక్టింగ్ ఎలాగో చేస్తుంది కదా అది నేను అంటుంది మనకి ట్రైలర్ లోనే ఆ చిన్న బిట్ లో కనిపించింది కదా అట్లా చిన్న గ్యాప్ ఇచ్చి ఫట్ అని ఒకటేసి అది అందులో తెలిసిపోతుంది మనకి అసలు మొత్తం అన్నం అంతా ఉడికిందా లేదా చూడక్కర్లేదు కొంచెం చూస్తే తెలిసిపోతుంది. ఓకే టిల్లు కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతాను ఓకేనా? ఓకే. వాటర్ లో ఏం కలుపుకొని తాగితే ఆరోగ్యానికి మంచిది చెప్పండి అనుపమ. వాటర్లోనా అదే చెప్పాను. నిమ్మకాయ, లెమన్. వెరీ గుడ్. వంశీ గారు జిన్. మీరు టిల్లు లాగా అడుగుమని చెప్తాను. టిల్లు స్టైల్ క్వశ్చన్స్. టిల్లు అదే కదా, బుల్లెట్ కాఫీ తాగుతాడు అదే కదా. సో హిస్ వెరీ వాటర్ లో మిక్స్ చేస్తాడు, లెమన్ మిక్స్ చేసి తాగితే ఇట్స్ నైస్. జనరల్లీ వాటర్ లో జిన్ మిక్స్ చేసుకుంటే టిల్లు అవుతాడు. ఏంటి టిల్లు, ఇంకా కీటో డైట్ లోనే ఉన్నావా టిల్లు? లేదు లేదు లేదు, ఇప్పుడు అంతా ఆయిల్ చేంజ్ మీద ఉంది మా అంతా. ఇప్పుడు ఆయిల్ చేంజ్? యా, కోకోనట్ ఆయిల్ వాడాలి ఇప్పుడు అంతా. అందులో ఉన్నారా టిల్లు? పార్ట్ వన్ లో వాడు కీటో డైట్ చేస్తేనే మనం హెల్దీగా ఉంటాం అని బిలీవ్ చేశాడు. ఈసారి వాడు డైట్ లో కాదు ఆయిల్ లో ఉంది ప్రాబ్లం అని, ఆయిల్ చేంజ్ చేయమని ఇరిటేట్ చేస్తున్నాడు ఇంట్లో అందరినీ. గాట్ దట్. కోకోనట్ ఆయిల్ మిక్స్ చేస్తారా వాటర్లో? వాటర్ లో కాదు, వాటర్ లో. రెండు క్వశ్చన్లు వచ్చాయి అమ్మా అక్కడ. నేను రెండోదానికి చెప్పాను అయినా టూ కోకోనట్ ఆయిల్స్ ఇక్కడే కూర్చొని ఉన్నాయి. ఒక కోకోనట్ ఆయిల్ కి ఆ హెయిర్ అలా వచ్చింది, ఇంకో కోకోనట్ ఆయిల్. నువ్వు నిజంగానే నువ్వు ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడుగుతున్నావా? టాప్ టు బాటమ్ 1947 లో మనకి ఫ్రీడమ్ వచ్చింది. ఆ తర్వాత ఎక్కువ ఫ్రీడమ్ ని వినియోగించుకుంది గర్ల్సా బాయ్సా? టిల్లు చెప్పండి. ఇనిషియల్ గా బాయ్స్, తర్వాత గర్ల్స్. అంటే ఇప్పుడు ఈ 2024 లో గర్ల్స్ ఎక్కువగా వినియోగించుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు వినియోగించుకుంటున్నారు తెలుసు, వినియోగించుకుంటారు గర్ల్ బాయ్ తెలియట్లేదు మాజ. మీరేమంటారు? అంత ఆలోచనలో పడ్డారు? ఇతని గెహరీ సోచ్. మనే ఇత్నా క్యా పూచా? నాకు తెలియదు. ఫ్రీడమ్ ఇస్ పర్స్పెక్టివ్. సో అందుకే నాకు అర్థం కాలేదు. ఫ్రీడమ్ ఇస్ అ పర్స్పెక్టివ్. దూరం పోకు నువ్వు, ఫ్రీడమ్ ఇస్ పర్స్పెక్టివ్. అదే అంటాడు అలా. అదే టిల్లు కూడా అదే కదా. టిల్లు, ఇట్ వాస్ టిల్లు చాయిస్. అంటే ఆ ఫ్రీడమ్ కావాలా, అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోవాలా అన్నది వాడు చాయిస్. పాపం వాడు ఉన్నాడు అంతే. లేదు, నువ్వు ఫిలాసఫీ చెప్తా. ఓకే, లిల్లీ. లిల్లీ అయితే ఏం చేస్తుంది? ఫుల్ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ తో చెవిలో పూబడుతుంది. ఓకే, అంటే పేర్లోనే లిల్లీ ఉంది కాబట్టి గ్యారంటీగా లిల్లీని వచ్చి చెవిలో కూర్చుంటుంది. ఆ మీరేమనుకుంటున్నారు? సేమ్ క్వశ్చన్. సేమ్ ఫ్రీడమ్. నేనైతే అమ్మాయిలు ఎక్కువ ఫ్రీడమ్ ఐ మీన్ వాడుకుంటున్నారు ప్రస్తుతానికి. సాధారణ ముందంతా అబ్బాయిలు వాడినట్టున్నారు, ఇప్పుడు ఎక్కువ అమ్మాయిలు వాడుతున్నారు అనిపిస్తుంది మరి నాకు. ఓకే, ఇప్పుడు టిల్లు లాగా ఆన్సర్ చేస్తారా మీరు? అవును, అదే టిల్లు లాగానే. టిల్లు లాగే టిల్లు చెప్పిన చెప్పారు అదే కదా. టిల్లు తినడం ఇష్టమా, వండడం ఇష్టమా? తినడం ఇష్టం అండి. తినడం ఇష్టం. మమ్మీతో చెప్పి చేయించుకుంటుంటావా? డాడీ ఏంటి అట్లా అన్నారు నేను పెంచలేదని? అదా, అది నాకు డౌట్ అనిపించడం లేదన్న నాకు. ఓకే, ఫర్ యూ, డూ యూ గెట్ ఎనీ టైమ్ టు కుక్? అమ్మాయికి ప్రతి రోజు షూటింగ్ లో పిలిచి నేను తనని డైరెక్టర్ అందరిని కూడా మేజర్ గా తనని పిలిచి క్యారవన్ లో కూర్చోబెట్టి ప్రతిరోజు అండి షూటింగ్ లో ఆవిడకి 4-5 వెరైటీస్ అన్ని ఐటమ్స్ అని పిలిచాను. ఒకరోజు నాకు ఒక గుడ్డు పెట్టిన పాపను పోలేదండి. ఒక ఆమ్లెట్ ఒక ఆమ్లెట్ అన్న పెట్టావను నాకు ఎప్పుడైనా? లేదు. అది ఇంకెందుకు ఇంత జరిగినాక? అంటే మీకు పిలవాలనిపించదా? ముద్ద పెట్టాను కదా నేను. షేరింగ్ నేర్పించలే మీ మమ్మీ? ఆవిడ ఏదో అందు మీరు రిజిస్టర్ చేసుకోలేదు. నేను విన్నా అది డైలాగ్. అనుపమ తెలియక నిందని మాత్రం ఎవరు అనుకోకండి, తెలిసే అనింది అమ్మాయి. పైగా నేనేం అడగలేదు, తనంతట తనే చెప్పింది. అది సినిమా డైలాగ్ అండి. కొంచెం స్ట్రెస్ లో పెడితే బాగా మెటీరియల్ వస్తుంది. ఇల్లు లాగా చెప్పాను. కరెక్ట్, అదే కదా కాన్సెప్ట్. ఎగ్జాక్ట్లీ, ఇల్లు అది ఫాలో అవ్వలేదు. ఆయన విన్నాను. మరి అది ఎట్టి చెప్పమానండి ఒకసారి, ఆడియన్స్ కూడా తెలియాలి కదా. పెట్టావా అమ్మా ఎప్పుడైనా టిల్లుకి? పెట్టాను కదా, పెద్ద ముద్ద ట్రైలర్ లో. ఎప్పుడైనా ఆమ్లెట్ కావాలి, దోశ కావాలని అడిగితే మర్యాదగా ఉండదు టిల్లు, అర్థమైందా? అమ్మ వాళ్ళకు కూడా చెప్తాను నేను ఈ సంగతి. ఏంటి? ఏమి లేదండి, వదిలేండి. ఓకే, బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ సినిమా హ్యాస్ బికమ్ బోల్డ్ అండ్ ఎవ్రీబడి కెన్ డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ వీ కెన్ స్పీక్ అబౌట్ ఇట్. ఒకప్పుడు రోజులు అయితే ఇట్లా మాట్లాడతామండి, అప్పటి నుంచి ఉన్నాను కానీ నేను అప్పుడు మాట్లాడేదాన్ని కాదు. ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడాల్సి వస్తుంది. ఎస్. ఓకే టిల్లు, మీరు ఒక పబ్కి వెళ్ళారు, అక్కడ లవ్ అఫేర్ లో ఫెయిల్ అయిన వాడు ఒకడు కూర్చొని ఉన్నాడు, జాబ్ పోయిన వాడు ఒకడు ఉన్నాడు,
పెళ్ళాంతో బాగా గొడవ పడినవాడు ఒకడు ఉన్నాడు, ఎవరిని ఫస్ట్ మీరు ఓదారుస్తారు? టిల్లు లవ్ అఫేర్ జాబ్ పోయింది, పెళ్ళంతో గొడవ పడిన వాడిని నేను ఓదారుస్తాను. ఎందుకు? అడిగి ఏం చెప్తానంటే నువ్వు గొడవపడి నీకేమి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి నువ్వు, సో మర్చిపోవచ్చు మా పని మొదలు ఎడుగు తర్వాత ఇంటికి వెళ్ళిపోను అని. గ్రేట్, యు ఆర్ ఏకీభవించింగ్ విత్ దిస్. Yes, yes. Happy wife, happy life. బెటర్ జస్ట్ కీప్ ఇట్. సిగర్ మీరేమంటారు, హ్యాపీ వైఫ్ హ్యాపీ లైఫ్ అనే కాన్సెప్ట్ కరెక్ట్ అంటారా? అది అయ్యి ఉండొచ్చు, పెళ్ళి అవ్వలేదు కాబట్టి ఏమన్నా చెప్తాడులేండి ఆయన్ని అట్లాంటి. పెళ్ళి అవుతే తెలుస్తుంది సిద్ధు లైఫ్లోకి నిజంగా రాధిక వస్తుందా. పెళ్ళి అవ్వలేదని చాలా సాడ్ ఉన్నారు ఆయన. అది పెళ్ళైన వాళ్ళందరూ ఏంటంటే ఇమ్మీడియట్ గా కాన వాళ్ళందరినీ కూడా క్లోజ్ చేసేద్దాం అకౌంట్ అనే ఇదిలో ఉంటారు వాళ్ళు. ఎందుకు అడి ఎంజాయ్ చేస్తున్నాడు, నేనేమో రోజు ఇంటికి వెళ్ళిపోవాలి, ఆడిగేమో ఇదేందని వాడు అకౌంట్ క్లోజ్ చేసేద్దాం అని. మొన్న కూడా ప్రెస్ మీట్లో ఎవరో స్టార్ హీరోయిన్తో మీ పెళ్ళి అవుతుంది అంటే చెప్పండి సంబంధం ఏం చేస్తాం పెళ్ళట, వీకెండ్ బాగుంటుంది ఎందుకంటే యువర్ స్టార్ బాయ్ మీకే స్టార్ స్క్వేర్ చూసిన వాళ్ళకి ఎవరికి బాగుంటుంది, అందరికి బాగుంటుంది వచ్చిన వాళ్ళకి. ద బిగ్గెస్ట్ ఐరని అబౌట్ అన్ ఇండియన్ వెడ్డింగ్ ఇస్ దట్ ద కపుల్ థింగ్స్ దట్ ఇట్ ఇస్ అబౌట్ దెమ్, ఇట్ ఇస్ నాట్. అంబాని ఇంట్లో పెళ్లి చూసాంగా మనం, సోషల్ మీడియా ఫుటేజ్. ఇండియా అంతా జామ్నగర్లో ఉన్నారు కదా, ఇండియా అంతా రావడానికి చాలా టైం పట్టింది వెనక. ఓకే వంశీ గారు, ఎవరి కోసం మీరైతే గొడవ పడతారు? ఒక అమ్మాయి కోసం, ఫ్రెండ్ కోసం, డబ్బు కోసం? డబ్బు కోసం గొడవ పడతాం. బికాస్ యూఆర్ ద ప్రొడ్యూసర్. ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, ఇంకా మీరు పూర్తి స్థాయి ప్రొడ్యూసర్గా మారలేదు అప్పుడైతే. అమ్మాయి కోసం గొడవలు ఎందుకు పడతామండి అసలు? అదేంటి, ఒకసారి కూడా మీరు కాలేజ్ లైఫ్లో గొడవ పడలేదా? ఫ్లైట్ టైం అవుతుందా చూసుకుంటున్నా. అంటే కాలేజ్ టైంలో ఉన్నంత వరకు పెద్ద అమ్మాయిల కోసం గొడవలు పడే అంత ఏమీ లేదండి. నేను ఏదైనా అమ్మాయితో మాట్లాడాలను నేను ఒక్కడే మాట్లాడండి, వేరే అమ్మాయి అమ్మాయిలు వేరే అబ్బాయితో మాడితే నేను ఎలా గొడవ పడే అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం ఏముందండి. ఓకే గాట్ దట్. ఓకే అనుపమ్మ, మీరు ఒక పడవలో ట్రావెల్ చేస్తున్నారు. మీరున్నారు, మీ లవర్ ఉన్నారు, మీ ఎక్స్ లవరు ఉన్నారు, మీ ఫ్రెండ్ వాళ్ళ లవరు ఉన్నారు. ఇప్పుడు అందులో నుంచి ఒకళ్ళనే కాపాడాలి మీరు, మిగిలిన వాళ్ళందరినీ తోసేయాలి. ఎవరిని మీరు కాపాడతారు? దీనికి కూడా ఎంతసేపు ఆలోచిస్తుంది ఏంటి, అంటే వాడు నిజమైన లవర్ కాదా? నాకు డౌటే, ఎవడో కానీ వాడు బోట్ ఎక్కేటప్పుడు జాగ్రత్త అమ్మా, అనేది బోట్ లైఫే. ఓకే సో టిల్లు టిల్లు క్వశ్చన్స్ అయిపోయాయి టిల్లు. సో మేమైతే కంప్లీట్లీ రెడీ ఫర్ దిస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ దిస్ సమ్మర్. బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. నేను ఇంటర్వ్యూకి రాకముందే నా టికెట్ నేను బుక్ చేసేసుకున్నాను. యా అంతేగాని మేము ఇప్పిస్తామని ఏమి అనరా మీరు, ఎందుకు మా కలెక్షన్లో కడుపు కొట్టడానికా? మీకు కూడా మేము ఇవ్వాలి సుమా గారు. ఓకే అందుకనే మేము బుక్ చేసుకున్నాం, రిక్లైనర్లు దొరికాయ లేదా చిన్న డౌట్ అంతే. సో వీ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ సమ్మర్ యాజ్ మచ్ యాజ్ యు ఆల్ ఎంజాయ్డ్ షూటింగ్ దిస్ మూవీ. టిల్లు స్క్వేర్తో మేము 29th మార్చ్ కలవబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ.